చెప్పట్లేదు. సో ఎస్, టక్కర్ ఫిల్మ్ అన్ని రకాల ఎలిమెంట్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి వచ్చేస్తుంది జూన్ 9th. లెట్స్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో మరి ఇప్పుడు స్టేజ్ పైకి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ని సిద్ధార్థతో మళ్ళీ మళ్ళీ ఆయన ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసేలా చేసినటువంటి డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. బొమ్మరిల్లు భాస్కర్ గారు, పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆన్ స్టేజ్. Calls me with a lick, huddles on my truck. To see me when the flashes pop. Hoodies and glasses, that's when you stop. భాస్కర్ గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నానండి. ఇప్పుడు మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఫ్యాన్స్ అందరి తరపున వాళ్ళు అడగాలనుకుంటుందని నేను అడిగేయబోతున్నాను. ఓకే, రీరిలీజ్ ట్రెండ్ జరుగుతుంది, రీరిలీజ్ ట్రెండ్ జరుగుతుంది. అవును, బొమ్మరిల్లు రీరిలీజ్ ఎప్పుడు? అది రాజుగారిని అడగాలి. ఆ రీరిలీజ్ థియేటర్లో చూడాలని నేను చాలా ఒక ఆశతో ఉన్నాను. సిద్ధార్థతో నెక్స్ట్ మూవీ ఎప్పుడు? వెంటనే చేసేద్దాం, ఏముంది. సిద్ధార్థ్తో పనిచేయడం ఎప్పుడు ఏంటంటే చాలా డైరెక్టర్స్కి చాలా చాలా ఈజీ. కార్తిక్ కూడా తెలుసుంటుంది, ఫస్ట్ నన్ను బెదిరించారు. అది కూడా నిజం చెప్తాను, నేను ఫస్ట్ సిద్ధార్థ్ వచ్చేటప్పుడు. బట్ మనకి పనే ఉండదు అనమాట, ఇది సీన్ ఇది పేపర్ అంటే ఆయన అన్నీ చేసేస్తాడు, అల్లుకుపోతారు అంతే. సో ఇంకొకటి, యా, బొమ్మరిల్లు 2 ఎప్పుడు? అది ఎప్పుడైనా తీయొచ్చు అన్న ఒక సౌకర్యం ఉంది, ఎందుకంటే సిద్ధార్థ్ ఇంకా అలాగే ఉన్నాడు. సో 10 ఏళ్ళ తర్వాత తీసినా కూడా సిద్ధార్థ్ అలాగే ఉంటాడు. అందులో మిగిలిన ప్యాచ్ వర్క్లు గట్రా ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు, అందరినీ పెట్టుకోవచ్చు. సిద్ధార్థ్ అలాగే ఉన్నాడు కాబట్టి నాకు టైం ఉంది ఎప్పుడైనా తీయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాము మీ కాంబినేషన్ కోసం మరోసారి. సో ప్లీజ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్. టక్కర్ మూవీ మెయిన్ ఏంటంటే సిద్ధార్థ్ నా హీరో, నా హీరో మూవీ. ఆయన్ని ఒక వెరీ యూనిక్ స్టైల్ ఆయనది, ఫ్యామిలీ స్టోరీ అయినా ఒక లవ్ స్టోరీస్ అయినా లాంటి యాక్షన్ ఫిల్మ్స్ అయినా చేయడంలో ఆయన స్టైల్ యూనిక్గా ఉంటుంది. సో అది ఈ ట్రైలర్లో కనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది అనమాట. మళ్ళీ అగైన్ సిద్ధార్థ్ని ఇలా వచ్చి మళ్ళీ కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అగైన్ అండ్ అగైన్ ఇలాంటి సినిమా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేస్తారు, ఆయన సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా చాలా అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కార్తిక్. అండ్ మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది, ఓకే బిగ్ ఫ్యూచర్ ఉంది అది అర్థమైపోతుంది. సో అలాగే అందరికీ బెస్ట్ విషెస్. జూన్ 9th అందరూ థియేటర్లో వచ్చి చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభిషేక్ అగర్వాల్ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. తరుణ్ భాస్కర్ గారు హలో అండి, వెల్కమ్, వెల్కమ్ టు ద ఈవెంట్. ఓకే, సో సిద్ధార్థ్ గారు లాంటి మల్టీ టాలెంట్